అలాగే బాబోయ్ నేను సైకిల్ దిగడం కోసం పెట్టుకున్న రాయవర్ తీసుకెళ్లారు ఇప్పుడు ఎలా దిగటం మమ్మీ వేరు వేరుగా వాచుంటో 2 కిలోలు అన్నం 2-3 రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ పుణ్యదానం చేస్తా ఇదిగో ముష్టి నా పేరు ముష్టి కాదు మై నేమ్ ఇస్ లక్కీ బెగ్గర్ ఓహో నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట యా కాన్వెంట్ స్టడీ నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా పైకి అడుక్కో ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆఫీసా నో ప్రాబ్లం డాడీ అంకుల్ కూల్గా కూల్ డ్రింక్ చేయమంటే ధర్మం చేసుకోండి చల్లగా ఉండాలి దీవిస్తా ఇదిగో లక్కీ బెగ్గర్ ఓసారి లారా ప్లీజ్ వెయిట్ మ్యాన్ ఫస్ట్ ఛాన్స్ వాళ్ళది నెక్స్ట్ ఛాన్స్ నీది అడ్డమైన పాపాలు చేయడం వెదవ ధర్మాలు చేయడం నేను పిలిచింది ధర్మం చేయడానికి కాదు కాస్త సైకిల్ పట్టుకుంటామని సారీ చేయకలేదు అంకుల్ త్వరగా రండి ఇంటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాలి నా రూపాయి కింద పడిపోతే తీసుకుందామని దిగాను నువ్వు వంగావు అంటే ఈ రూపాయి ధర్మం చేయలేదా చిచ్చే నేనే వెధవ పాపాలు చేయలేదు అర్థమైన వెధవలకి ధర్మం చేయడానికి అంబోతు ఫేస్ నువ్వును గుడ్ మార్నింగ్ సార్ ఏంటంత ఆలస్యం నేను సైకిల్ దగ్గర రాయి ఎవడో కొట్టేశాడు సార్ దాంతో కాస్త లేట్ అయింది సరే ఆ జాబిలీ పత్రిక పబ్లిషర్ వస్తున్నాడు ఇంకా రాలేదా వచ్చేసానండి వచ్చేసా ఏంటి నాయసరావు ప్రెస్ మూసేసి పెంట కుప్పల మీద చెత్త కాగితాలు ఎదుర్కొంటావా ఏంటి ఉత్తరాలా ఉత్తరాలేంటి మరి అదేనండి మరి సూర్యం గారు రాసిన సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదండి ఫ్యాన్స్ తెగ చదివేసి కట్టలు కట్టలు చెత్తరండి బాబు ఇదే చూడండి 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 బాబు అదే ఊరి నాయుడు చాలా ఉత్తరాలు వచ్చాయి మరి రావేంటండి ఆయన రాసింది ఏమన్నా అల్లటప్ప సీరియల్ అండి బాబు గారు మీ దయవల్ల మా పత్రిక బోల్డ్ పేరు వచ్చేసిందండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం 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 అండి డియర్ సూర్య నీ సీరియల్ సూపర్ విన్నారండి నీ పర్సనాలిటీ ఆదుర్స్ ఇది విన్నారండి నువ్వు ఊసుకో అంటే నీతో హోటల్ కు వచ్చి డిస్కో ఆడేస్తా ఇట్లు తాటి పాక పెద్ద పాప ఇది విన్నారండి విన్నారండి ఈ పాప కదండి ఇంకా ఇలాంటి పాపలు బోల్డ్ మంది తమరంటే మనసారేసుకుని కింద పడి కిలకిల కిలకిల కొట్టేసుకుంటారండి బాబు కొట్టుకొని పర్వాలేదు బాసు నీ ఫేస్ చూసి మనసు పారేసుకున్నాను ఇది నరా ఇది నరా ఇది నరండి ఇన్నారండి 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 నువ్వు ఆగు నువ్వు ఊ అంటే మా ఆయన్ని బిగ్ బాస్ సినిమాకు పంపించి నేను జెండా ఎత్తేసి మీ ఇంటికి వచ్చేస్తా ఇట్లు కోనసీమ రంభ అమలాపురం చాలు చాలు ఆ ఉత్తరాలన్నీ అలాగే ఉంటాయి నాగేశ్వరరావు అయ్యా ఇదిగో ఈ వారం సీరియల్ వేయించండి ఈ లెటర్ ఏదో బాగుంది ఓ నా కలల బందీ మీ అక్షర సూర్యకిరణాలు చూడగానే నా మనసు మేల్కొంటుంది దిగులంతా రాత్రిలా జారిపోతుంది కలతలన్నీ మంచులా కరిగిపోతాయి అందుకే నువ్వొకసారి కనిపించు నీ గొంతునోసారి వినిపించు మూగబోయిన నా మనోవేణను పలికించు ప్రేమగా ప్రేమను ప్రసాదించు నన్ను బ్రతికించు నేను పుట్టింది నీ కొరకే నా అన్వేషణ నీకోసమే మీ అజ్ఞాత పాఠకురాలో ఎలా ఉంది ముసలాడా అద్భుతంగా ఉంది ఎవరు రాశారు అది ఏమో సార్ ఊరు పేరు లేదు అజ్ఞాత పాఠకురాలు అని మాత్రమే ఉంది ఏదిటు గురువు గారంటే ఉత్తరం మరదటి లోపల దోషేస్తున్నారు అంబర్ ఫిట్టింగ్ అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు ముందు మన సంగతి తెలుసు మన సంగతి ఏంటండి అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ అదే అండి నరసాపురం నుంచి ఇచ్చేస్తానండి 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు ఎప్పుడు నరసాపురం వెళ్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు నా బాకీ తీరుస్తావు అదేనండి నరసాపురం వెళ్తావు రావటం మీ బాకీ మళ్ళీ నరసాపురం అంటే ఏంటయ్యా నా బాకీ సంగతి తెలుసుకుంటుంటే ఒకటి బాబు సూర్యం గారు ఇంటారు నా పరుగు పోద్ది నీ పరుగు పోదు నాకేంటి ముందు నా బాకీ సంగతి తెలుసు నేను మీకు దండం పెడతాను గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపు పుడతాను హలో నేను వేసక్రమి ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు చచ్చినా నా కడుపున పుట్టలేవు ముందు నా డబ్బులు కక్కు ఏమండి బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసి వస్తా కడపలో బాంబెట్టి ఆరుగురు లేపేశారండి అరే
నేను బాకి అంటుంటి నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు. ఈ చొక్కా చాలా బాగుంది, ఎలా ఇచ్చారండి? ఆ కొల్చి నేను తూకం వేసి ఇచ్చారు అనుకున్నానండి. ఏ వెళ్ళ కళ ఉందా? నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏం చేయడం అర్థం నాకు అర్థం కాదు. ఏంటండి ఏంటి కాళ్ళు పట్టుకుంటారంటే? మరి ఏంటి కాళ్ళు పట్టుకుంటారంటే కొడతారండి. ఆ కొట్టగా నువ్వు బాకీ తీర్చకపోతే చీలేస్తా. ఆ చేయదండి. ఆ మీకు నేను ఎంత ఇవ్వాలండి? ఆ అసలు పాతిక వడ్డీ 10 టోటల్ గా 35,000 బాకీ నిమిత్తం మా నాన్న డాక్యుమెంట్స్ రాసుకున్నామండి. డాక్యుమెంట్ ఏంటి? నోటి మార్చాలి అనుకున్నావా? మళ్ళీ డాక్యుమెంట్ అనేది నాకు అర్థం కాదు. పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఇట్టేసి ఏమైనా ఉందండి? లేవు. నిన్ను ఎక్కడ చూసినట్లేదు. ఎవడరా నువ్వు? ఎవరిని? నిన్నేరా? ఎవడరా నువ్వు అంటున్నాను? నేను ఎవరా? అవునరా, హూ ఆర్ యు? మా నాయన ఈ రూట్ లో వస్తున్నాడరా బాబోయ్. కొంప తీసిన బాకీ ఎగ్గొట్టేస్తావా ఏంటి? బాకీయా? బాకీ ఏంట్రా? అమ్మో నాగేశ్వరరావు, నువ్వు నన్ను దెబ్బేసేకరా బాబోయ్. అది మా ఆవిడ కట్నం గా తెచ్చుకున్న డబ్బురా. ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది. ఇష్ట తీసుకోరా. అరవకు లోపల బాసున్నాడు. అల్లుడా మా జాక సినిమా చూసావా? ఒకసారి నీ జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతుంది. ఏం వాడతావు? ఉన్నంత వరకు ఏం వాడతారు? అంతే కదా మరి. మీ దగ్గర ఎక్కడ పోతుంది? మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా. అదే అల్లారాకి బాకీ అడగాలి. వినయంగా, ఎవరు వినకుండా పర్సనల్ గా చెవిలో అడగాలి. కరెక్ట్. ఈసారి నుంచి అలా అడుక్కో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇక్కడ ఫోటోగ్రాఫరు? నేనే. ఏ నాలుగు పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టండి బాబు. నీకు పాస్పోర్ట్ ఫోటోలు ఎందుకురా? ఫారెన్ వెళ్ళడానికి. ఫారెన్ కా? దేనికి? అడుక్కోడానికి బాబు. అడుక్కు తింటానికా? ఏం బాబు, తమరు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా? ఏం ఇండియా అండి బాబు, ఇక్కడ ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, పైగా బోల్డ్ అంత కాంపిటీషన్. అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చానో దావత్ బిరం పట్టుకుని ముచ్చెత్తుకుని $4 సంపాదించాను అనుకోండి, హాయిగా ఇండియా వచ్చి ఎట్లయిపోవచ్చు. అస్సలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ డబ్బులు ఉన్నాయంటరా? టికెట్ డబ్బులు ఎందుకండి బాబు, ఎయిర్పోర్ట్ లో అడుక్కుంటాం. 1.60 తక్కువ ఎందుకండి, ఫ్లైట్ లో అడుక్కుంటాం. ఫ్లైట్ లో అడుక్కుంటావా? యా బస్సులోను రైల్లోను అడుక్కుంటాం చూడండి, ఆ టైప్ లో అడుక్కుంటాం అండి. టైం లేదు, అర్జెంట్, ఫోటోలు తేనే. అతను మినిస్టర్ గారి కదే. మినిస్టర్ గారింటికా? ఎందుకురా? అడుక్కోడానికి బాబు. నీ లెవెల్ కి మినిస్టర్లు, పాస్పోర్ట్లు, ఫారెన్లు, ఫ్లైట్లు చెప్పు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మేము ఫోటోలు ఫ్రీగా ఇవ్వట్లే. అయితే డబ్బులు ఇస్తారా బాబు? కాదు, పుణ్యం ఇస్తాను. పుణ్యమా? యా ఫోటోలు తీసుకో, పుణ్యం చేసుకో. పుణ్యమే కర్మరా, చెయ్యే చేసుకుంటా. ఇంకొకసారి ఏరియాకి వచ్చామంటే నరికి పోగులు పెడతా. ఏంటే మైసూర్ జాక్సన్, పొద్దున్న ముష్టడి తలుకున్నావండి? ఏం లేదు, ఆ ముష్టి మీదకి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట. రా కూర్చో. కూర్చోడానికి, కూర తింటానికి రాలేదు. నాకు నాకు పడేసి వెళ్ళిపోతాను. ఏంటి ఫోటోనా? ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? నా బాకీ ఇస్తా. సోపికి పట్టు. ఎన్నో డబ్బు పెట్టాలండి, 2 సంవత్సరాలు అయింది. నేనేమో నా సొంత డబ్బు ఇచ్చానా? అతను రంభ పత్రం తీసుకుని నీకు ఇచ్చాను. మీరేమో ఊరికి ఇచ్చారటండి, అక్కడ 2 రూపాయలు వడ్డీ తీసుకుని ఇక్కడ 10 రూపాయలు వడ్డీ ఇచ్చారు. ఎవరు నువ్వు? ఏమంటారు? ఏమంటారు తెలుసా? ఎంతలో ఉండాలి అంతలో ఉండు, నా డబ్బు నాకు ఇచ్చాయి అన్నట్టు. మీరు ఇవాటి పేపర్ చదివారా? ఏంటి? ఒక గజేత కాడు నీళ్ళలో మునిగి కంట తర్వాత తేలాడంట. ఆహా, మా తాత 6 సంవత్సరాలు అయింది గోదావరిలో మునిగి, ఇంతవరకు తేల్ల. తొక్కలు నువ్వు సాపి నా కష్టం కొట్టే. ఇదిగో గట్టిగా అరవబోకపోయా, లోపల కస్టమర్స్ ఉంటాయి. ఎంత వాలి? ఎంత వాలండి? 10,000 అసలు, 60,000 వడ్డీ, టోటల్ 70,000. సరే ఆ నోటు తీసుకురా, ఇచ్చేస్తాను. ఏంటో మనం నోటు రాసుకోలేదు కదా. అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు నలుగురు చూసుంటారు కదా, అలా తీసుకురా, వాళ్ళ సంవత్సరంలో ఇచ్చేస్తాను. ఎవరు చూసారు? ఎవరు? ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు, నోటు లేదు. ఎవడ నువ్వు? అయ్యి బాబోయ్, పోరి నా మైసూర్ జాక్సన్, నా రూట్ లో వచ్చిన అన్నీ దెబ్బకొట్టకరాండి. ఈ జుట్టు అంటే ఇంత పడుతోంది, ఏం ఆయిల్ పడతారండి? ఏమండి, మీకు ఈ ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబులు తీసే వ్యాపారం కూడా ఉందేంటండి? అంటే నా పోజ్ చూస్తుంటే నీకు చెవిలో గుబులు తీసేవాళ్ళు కనపడుతున్నానంట. ఈ బ్యాగ్ ఎంటర్కుంటాం. అలాగేనండి. ఏంటి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి? బ్యాంక్ లో ఉన్నట్టేనండి. అంటే అలారా దానికి? అలాగేనండి. బాకీ ఎలా అడగాలి? వినయంగా. అలాగేనండి. నోట్ లేదు, డాక్యుమెంట్ లేదు.